శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకె గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ స్త్రీ పురుషుల వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును ఈ మధ్య ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు అయిపోతున్నారు ఎవరికి వాళ్ళు అనుభవం లేకున్నా అసలు జర్నలిజం అంటే ఏంటో తెలియకున్నా కూడా జర్నలిస్టు అవతారం ఎత్తి లెక్చర్లు ఇస్తూ ఉన్నారు ఆ విషయం పక్కన పెడితే ఒరిస్సాలోని నయాగర్లో అలాంటి ఓ సెల్ఫ్ మేడ్ జర్నలిస్ట్ ఉన్నారు ఆమె పేరు శర్మిస్టార్ రావుత్ ఓ వెబ్ ఛానల్తో పాటు తనకున్న జర్నలిస్టుల పరిచయాలతో ఓ పక్షపత్రిక కూడా మొదలుపెట్టింది సంపూర్ణ న్యూస్ పేరుతో పాటు బాగానే పాపులర్ కూడా అయింది శర్మిష్ట కానీ ఈమెకు రాజకీయ నాయకులతో సెలబ్రిటీలతో అధికారులతో అంట కాగటం చాలా ఇష్టం అందుకు దారి తప్పింది కూడా ఎంతలా అంటే ఎవరి వీక్నెస్ ఏంటో కనిపెట్టి వారికి వలపు వల విసురుతుంది కొందరికి మందు మరికొందరికి పొందు ఇలా అవసరమైతే తానే సైతన్ రంగంలోకి దిగి ముద్దు ముచ్చట తీర్చేస్తుంది ఆమెకు కావాల్సింది పరిచయం అంతేకాదు ఎంత పెద్దవారైనా సరే ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉండాలనేది శర్మిస్టర్ తాపత్రయం జర్నలిస్టు అవతారంలో అడ్డదారిలో కష్టపడి సాధించింది ఎంతలా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి పిఏ నుంచి ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సహా ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులంతా కూడా ఆవిడ కొంగు చాటుకు చేరారు గవర్నర్ దగ్గర టెక్నికల్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి కూడా తనకు మూడొస్తే జిల్లాలు దాటి నయాగర్ ఎంటర్టైన్మెంట్ సెంటర్కు చేరిపోతాడు ఇలా స్టేట్ లెవెల్లో సెర్మిస్టా స్టార్గా మారిపోయింది డబ్బు సంపాదించింది జర్నలిస్టు మాటన ఓ అనాథాశ్రమం స్థాపించి వెచ్చలవిడిగా నిధులు సంపాదించింది కానీ ఆమె కథలోనే ఓ విషయంలో తప్పింది తమ పనికి మాలిన పనుల కోసం తన దగ్గర పనిచేసే ఓ కెమెరామెన్ సాయం తీసుకుంది అతని పేరు మానస్ వెయిన్ ఇతని వయసు ఇరవై ఎనిమిదేళ్ళు మొదటి నుంచి శర్మిష్టకు నమ్మకమైన వ్యక్తి అంతేకాదు యువకుడైన మానస్కు కావలసినంత శృంగారాన్ని కూడా ఇచ్చి గ్రిప్లో పెట్టేసుకుంది జీతం తక్కువైనా సరే యజమానే తన దగ్గరకు వస్తుంటే మొత్తం కంపెనీయే తనదన్న రేంజ్లో ఫీల్ అయిపోయాడు మానస్ ఆమె కోసం ఏదంటే అది చేసేవాడు అలా ఏళ్లు గడిచిపోయాయి కెమెరామెన్ గా మానస్ చేసినా ఆమెతో సుఖం దొరికింది కానీ పెద్దగా జీతం మాత్రం పెరగలేదు అయినా సరే శర్మిష్ట కోసం అడ్డమైన పనులు చేసేవాడు మానస్ విఐపిల కోసం అందమైన అమ్మాయిలను పంపేది శర్మిష్ట కొంతమంది సీరియల్ నటుల నుంచి ఎయింగ్ ను కూడా డబ్బులిచ్చి సెలబ్రిటీల లోకి పంపి పనులు చేయించుకునేది అయితే వారందరికీ ఎక్స్కార్ట్ గా ఈ మానస్ వెళ్లేవాడు ఆ టైంలోనే కొంతమంది చెప్పిన మాట వినకపోయినా తాను నడిపే వృద్ధాశ్రమానికి విరాళాలు ఇవ్వకపోయినా బ్లాక్ మెయిల్ చేయాలనుకుంది లేదంటే భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందనుకొని సెలబ్రిటీలు శృంగార రసంలో మునిగి తెలుతున్న సమయంలో ఈ మానస్తో సీక్రెట్గా వీడియోలు రికార్డ్ చేయించేది ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా ముప్పై మంది పేరున్న వ్యక్తులు చీకట్లో తప్పుడు పనులు చేస్తుండగా నాలుగైదు సీక్రెట్ కెమెరాలు పెట్టి మరీ రికార్డ్ చేయించింది వాటన్నింటినీ ఒక చిప్పులో దాచిపెట్టమని మానస్కు అప్పగించింది ఈ మానస్కు సెర్విస్ట మీద ఎక్కడో అనుమానం జీతం లేదు కేవలం సుఖం మాత్రమే ఉంది ఆమె లక్షలు సంపాదిస్తుంటే తనకేమీ లేదని వాపోయేవాడు ఎప్పుడైతే నమ్మకంగా చిప్ను దాచిపెట్టమని మానస్కు ఇచ్చిందో తాను కూడా ఒక కాపీని సేవ్ చేసుకుని పెట్టుకున్నాడు అంటే సెర్మిస్టర్ దగ్గరకు వచ్చిన విఐపిల చీకటి కోరికల వీడియో రహస్యాలు రెండు చిప్పులలో ఉన్నాయన్నమాట అయితే ఒక రోజున తన శాలరీతో పాటు తనకు కొంత డబ్బు అవసరం ఉందని సెర్మిస్టర్ను అడిగాడు మానస్ వెంటనే నన్నే ధైర్యంగా అడుగుతావా జీతం పెంచుతాను కానీ డబ్బులు నా దగ్గర లేవని తగేసి చెప్పింది అందరి ముందే తలంటింది కూడా ఇంకేముంది గొడవ పెట్టుకుని మొహం మీదే తాను జాబ్ మానేస్తున్నానని చెప్పి మరీ వెళ్ళిపోయాడు అంతేకాదు వెళుతూ వెళ్తూ ఒక చిప్ ఇచ్చి మరో డూప్లికేట్ చిప్ నా దగ్గర ఉందని బాంబు పేల్చిపోయాడు మానస్ దీంతో శర్మిష్టకు ప్రాణం పోయినంత పనైంది తనకు ఆ చిప్ కావాలని ఫోన్ చేసి అడిగినా సరే మానస్ పట్టించుకోలేదు ఉద్యోగం మానేసి తన గ్రామానికి వెళ్ళిపోయి పెళ్లి వీడియోలు తీసుకుంటూ కాలం గడుపుతున్నాడు కానీ మానస్ జాబ్ మానేసిన దగ్గర నుంచి శర్మిష్టకు ఇక్కడ టెన్షన్ మొదలైంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే మానస్ ఆ చిప్ను ఇచ్చేందుకు నిరాకరించాడు తాను కష్టపడినందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు మానస్ దీంతో ఎట్టకేలకు ఆమె సరేనని చెప్పింది ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై రెండున ఒరిస్సాలోని భద్రక్ జిల్లాలో చంద్ బాలి గ్రామంలో ఒక పెళ్లిని షూట్ చేసేందుకు తన సహాయకుడితో వెళ్లాడు మానస్ అయితే డబ్బులు ఇస్తానని చెప్పి శరిమిష్ట కెమెరామెన్ మానస్కు ఫోన్ చేసింది డబ్బులు ఇస్తానంటే రమని చెప్పాడు మానస్ పెళ్లి ముగించుకొని వస్తూ ఉండగా శరిమిష్ట తన తమ్ముడితో పాటు ఇద్దరు అనుచరులతో మానస్ బైక్పై వస్తుండగా ఆపింది ఇద్దరికి చిప్తో పాటు డబ్బు విషయంలో గొడవ జరిగింది దీంతో బలవంతంగా కత్తి మెడ మీద పెట్టి కారెక్కించి కిడ్నాప్ చేసింది శర్మిష్ట అయితే అతని అసిస్టెంట్ మానస్ను ఎవరో కిడ్నాప్ చేశారని అతని సోదరుడికి చెప్పాడు దీంతో మరునాటి వరకు వెయిట్ చేసి నాయగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక పోలీసులు విచారణ మొదలుపెట్టారు అప్పటికే మూడు రోజులు గడిచినా సరే మానస్ ఆచూకీ లభించలేదు సంపూర్ణ న్యూస్ కెమెరామెన్ కిడ్నాప్ కథ స్థానిక మీడియాలో సంచలనం సృష్టించింది ఇక శర్మిష్ట తన పరిచయాలతో పోలీసు ఉన్నతాధికారులతో ఒత్తిడి చేయించి విచారణను స్లోగా చేయగలిగింది జిల్లాకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ సింగ్ సలూజా ఒరిస్సా అసెంబ్లీలో కెమెరామెన్ అదృశ్యమైన కేసును సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు అంతేకాదు మానస్ దగ్గర ఉన్న చిప్లో కొంతమంది సెలబ్రిటీల రహస్య వీడియోలు ఉన్నాయని వాటి సంగతి కూడా తేల్చాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు దీంతో సిబిసిఐడి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం సిబిసిఐడి డైరెక్టర్ జనరల్ సంజీవ్ పండా రంగంలోకి దిగారు వేగంగా పరిణామాలు ముందుకు సాగాయి పోలీసులు విచారణ జరిపి శర్మిష్ట ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి ఫిబ్రవరి ఏడున మానస్ను కిడ్నాప్ చేసి తాను నడుపుతున్న దయాళ్ వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది శర్మిష్ట అక్కడ ఇవ్వాలని మానస్ను చిత్రహింసలు పెట్టింది అయినా సరే మానస్ ఎందుకో చిప్పు లేదని చెప్పాడు దీంతో మూడు రోజులు చిత్రహింసలు పెట్టి మానస్ను ఎట్టకేలకు చంపేసింది శర్మిష్ట ఆ తర్వాత అతని మృతదేహాన్ని నాయగర్ జిల్లాలోని పంటపొలాల్లో పాతిపెట్టించింది పోలీసులకు ఈ కథంతా చెప్పగా అక్కడకు నిందితులను తీసుకెళ్లి మృతదేహాన్ని బయటకు దిచించారు పోలీసులు ఇక ఈ కేసులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మాజీ సీఎం గిర్ధర్ గమాంగ్కు పిఆర్ఓగా పనిచేసిన నిరంజన్ సేది అలాగే గవర్నర్ దగ్గర పనిచేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కెమెరామెన్ మానస్ హత్య కేసులో ఎంతో మంది పేర్లు బయటకొచ్చాయి ఇప్పుడు దాదాపు ఎనిమిది మంది మానస్ హత్య కేసులో జైలుకెళ్లారు కానీ చిప్పులో ఏముందో మాత్రం ఎప్పటికీ బయటకు రాలేదు అంతేకాదు పెద్దల వీడియోలు అందులో ఉండడంతో కేసు నెమ్మదించిందనే వార్తలు వస్తున్నాయి చిప్పు విషయం పక్కదారి పట్టిందని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇక చనిపోయిన మానస్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు శరిమిష్టకు రాష్ట్ర హోంమంత్రి దివ్యశంకర్ మిశ్రాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి చిప్లో అతని రహస్యం కూడా ఉంది అందుకే ఈ కేసును నెమ్మదించేలా చేశారని ఆరోపించారు దీంతో కేసు మరింత సంచలనంగా మారింది కానీ మంత్రి మాత్రం అవన్నీ అబద్ధాలని ఫైర్ అయ్యారు అసలు శర్మిష్ఠ ఎవరో తన జీవితంలోనే చూడలేదన్నారు ప్రస్తుతానికి ఈ కేసు మాత్రం నేటికి హాట్ టాపిక్ గానే ఉంది అయితే రాకుండా పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద జైల్లో పెట్టారు అయినా సరే ఆ చిప్ మిస్టరీ మాత్రం వేడలేదు ఆ విషయాలు బయట పెట్టాలని నేటికి ప్రజలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి తొందరగా జీవితంలో ఎదగాలని శర్మిష్ఠ చేసిన అడ్డమైన పనులకు సాక్ష్యంగా ఉన్న మానస్ ను తెలివిగా చంపి ఎంతో మందిని కాపాడింది అయితే వారంతా ఇప్పుడు శర్మిష్ఠను కేసు నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారట మరి మన దేశంలో నాయకులు ని పనేముంటుంది చెప్పండి మరి కోర్టు ఏం తెలుస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే హత్య కేసు కూడా నెమ్మదించిందనేది వాస్తవం మరి ఆ వీడియోలు ఎట్టకేలకు బయటకు రావు అనేది కూడా వాస్తవమే మరి మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా చెప్పండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి